ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 3 ఎన్డీఏ కూటమిలో పడటం ఖాయమే. అయితే రాజ్యసభలో అడుగు పెట్టేదెవరు అన్న దారిపై ఉత్కంఠ నెలకొంది. 3 పార్టీల నుంచి భారీగా ఆశావాహులు ఉన్నారు. ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇప్పటికే పార్టీలో తీవ్రంగా పోటీ ఉంటే ఉత్తరాది నేతలు, కేంద్ర మాజీ మంత్రులు సీఎం చంద్రబాబును కలిశారు. తమకు ఒక అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబును రాజ్యసభకు పంపే పనిలో నిమగ్నమయ్యారు. 2019లో నర్సాపురం నుంచి పోటీ చేసిన నాగబాబు ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో పోటీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల నుంచే నాగబాబు పెద్దల సభకు వెళ్తారంటూ ప్రచారం జరుగుతూ ఉంది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు, లింగమనేని రమేష్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖాళీగా 3లో 1 జనసేన ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అన్న నాగబాబును రాజ్యసభకు పంపడానికి బీజేపీ అధిష్టానంతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. నాగబాబు పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్కు తోడుగా ఉంటున్నారు. జనసేన నుంచి నాగబాబు ఓకే అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా టీడీపీ నుంచి రేసులో ఉన్న సానా సతీష్, వంగవీటి రాధాకు భంగపాటు తప్పదు. పిఏసీ కార్పొరేషన్ చైర్మన్ కూడా కాపులకే ఇచ్చారు. ఈ కోణంలో అన్నీ ఒకే సామాజిక వర్గం ఇబ్బంది అనుకుంటే లింగమనేని రమేష్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. నాగబాబుకి ఫుల్ టైం రాజ్యసభ ఇస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన 2 స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఇందులో వ్యాపారవేత్త, మాజీ ఎంపీ బీదా మస్తాన్రావును టీడీపీ తరఫున మళ్లీ పెద్దల సభకు పంపుతారు అనే ప్రచారం జరుగుతోంది. 2 ఏళ్లకు పైగా పదవీకాలం ఉండగానే బీదా మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతానికి టీడీపీ ఇచ్చిన హామీ మేరకు మస్తాన్రావును రాజ్యసభకు 2 అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి కిలారు రాజేష్, సానా సతీష్, టీడీ జనార్దన్, దేవినేని ఉమా, వంగవీటి రాధ, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, ఖమ్మంపాటి రామ్మోహన్, కనకమేడల, అశోక్ గజపతిరాజు వంటి నేతలు పోటీలో ఉన్నారు.